మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఒక స్పెషల్ స్టోరీతోని మళ్ళీ మేము ముందుకు వచ్చినాము నిజామాబాద్ జిల్లాకి సంబంధించి ఏదైతే దుబ్బా ఏరియాలో ఉన్నామో సిక్స్టీన్త్ డివిజన్లో ఉన్నాము సో ఈ ఆలయానికి సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పటికే మనకి విజువల్స్లో మీరు చూసుకోవచ్చు చాలా డిఫరెంట్ యాంగిల్గా ఆలోచించి ఏదైతే కోతుల బిడదకి సంబంధించి కావచ్చు పిచ్చుకలు అదేవిధంగా పావురాల బిడద ఎక్కువ ఉండడం ఉండడంతో వీళ్ళు ఈ ఆలయ కమిటీకి సంబంధించిన ఎవరైతే మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఒక వినుట్న ఆలోచనకి శ్రీకారం చుట్టారు సో ఆలయానికి సంబంధించి దాదాపు కోటి రూపాయలతోని ఈ ఆలయం నిర్మించుకున్నారు సో ఈ పక్షులు అదేవిధంగా కోతులు చేయడం వల్ల భక్తులు ఎవరైతే ఈ ఆలయానికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బంది పడుతున్నారో అని అనుకున్న తర్వాత వాళ్ళు మంచి ఆలోచనతోనే అయితే ముందుకొచ్చారు సో ఎక్కడ లేని విధంగా ఈ జాలిని ఏర్పాటు చేశారు మొత్తం చ చుట్టూ ఆలయం చుట్టూ కూడా ఈ జాలీని ఏర్పాటు చేయడం వల్ల కోతుల అదే అదేవిధంగా పక్షుల బిడద కూడా తగ్గింది అని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి ఉంది సో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము అసలు ఆలయం ఎట్లా నిర్మించారు ఎట్లా సంకల్పించుకున్నారు ఎంత వ్యయంతో ఖర్చు పెట్టి ఈ ఆలయాన్ని కట్టారు అనే దానిపైన మాట్లాడడానికి మనతో ఆలయ కమిటీ మెంబర్స్ ఉన్నారు అదేవిధంగా కార్పొరేటర్స్ ఉన్నారు ఈ ఏరియాకి సంబంధించి సో వెళ్ళాం ఒకసారి మాట్లాడదాము సో ఈరోజు సుమన్ టీవీ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా అయితే వచ్చేసినాం సో మనతో ఆలయ కమిటీ వాళ్ళు అయితే రెడీగానే ఉన్నారు ఒకసారి మాట్లాడదాము ఫస్ట్ మేడం ఉన్నారు మేడంతో మాట్లాడదాము ఈ డివిజన్కి కార్పొరేటర్ మా మామ్ నమస్తే ఈ రోజు ఒక స్పెషల్ స్టోరీతో ముందుకు వచ్చినాము చాలా మంచి వినూత్న ఆలోచనతో చూస్తే ఎక్కడ కూడా మేము చూడలేదు ఈ గుడి చుట్టూ మేము ఎక్కడ చూడలేదు సో ఎట్లా వచ్చింది మీకు ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దుబ్బా పెద్దమ్మ తల్లి టెంపుల్ అనేది ఇందూర్ నగరంలోనే ఎంతో మహిమగల అమ్మవారు దుబ్బా పెద్దమ్మ తల్లి ఇక్కడ మా దుబ్బా ప్రాంత ప్రజలే కాకుండా ఇందూర్ నగరంలోని నలుమూలల నుంచి కూడా భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది అయితే ఇది చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ మందిరం ఉంది అయితే ఆ మందిరాన్ని మనం పునః ప్రతిష్ఠించాలి అంటే మనం ఒకటి మంచిగా ఆధునికతతో కూడినట్టు మంచిగా కొత్తగా నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫోర్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ మళ్ళీ శంకుస్థాపన చేసి ఆలయం స్టార్ట్ చేశారు దాదాపు ఒక వన్ క్రోర్ నియర్ అబౌట్ వన్ క్రోర్ వన్ క్రోర్ ఖర్చు అయింది అయితే ఈ మధ్యలో మొన్న మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ రోజు ఆలయ నిర్మాణం పూర్తి చేసుకొని అమ్మవారి విగ్రహం పెద్దమ్మ తల్లి విగ్రహం పునఃప్రతిష్ఠాపన చేసుకున్నాము ఎంతో పండగ వాతావరణంలో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా భక్తులందరూ కూడా శ్రద్ధలతో నియమనిష్టాలతో ఇక్కడ మనం ఇక్కడ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది అయితే విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఆలయ నిర్మాణం మీరు చూసుకున్నట్టయితే ఎంతో అంటే మంచి కళాకారులతోని అన్ని కూడా చేపట్టడం జరిగింది అయితే మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆలయ నిర్మాణం కొన్ని రోజుల తర్వాత మేము అబ్జర్వ్ చేసినాం ఏంటంటే పావురాలు కాని కోతులు గాని ఇట్లా అవి ఆలయం లోపలికి రావడం ఇప్పుడు ఆలయం అంటేనే పరిశుభ్రతకి నిలయం సో మనకు ఆ పరిశుభ్రత లేకుండా పోయింది పావురాలు రావడం ఇక్కడంతా చిందర వందర చేయడము అట్లాంటి ఆ దృశ్యా ఇప్పుడు పిల్లర్స్ ఉన్నాయి కదా ఈ పిల్లర్స్ మధ్యలో వచ్చేసి దాన్ని అంతా గలీజ్ చేస్తూ అన్నమాట గూర్లు పెట్టుకోవడము రెట్టలేయడము అట్లాంటివి చూసి మళ్ళీ ఈ ఆలయం ఎంటర్ కాగానే ఒక బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉండే అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మన ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా ఇన్ ఇక్కడ మా ఇది సెకండ్ ఈ నెట్ కట్టించడం అనేది ఇక్కడ సెకండ్ ఇక్కడే మా పక్క గల్లీలో విద్యానగర్లో హనుమాన్ టెంపుల్ ఉంది హనుమాన్ టెంపుల్లో కూడా సేమ్ ఇట్లనే నెట్ కూడా వేశారు అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం సో మే ఈ ఆలోచన అందువల్లనే వచ్చింది అంటే ఇట్లాంటి యాక్చువల్గా అయితే షీట్ లాగే వేద్దాం అనుకున్నారు కానీ షీట్ లాగా వేస్తే అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా షీట్ లాగా ఉంటే ఎయిర్ పో రావడానికి పోవడానికి అందుకని ఇట్లాంటి చిన్న చిన్న నెట్తో కూడినటువంటి జాలీలు దాదాపు ఒక ఎనభై ఖర్చు అయింది దీనికి నాకు ఆలయ ఆలయ కమిటీ వారు చెప్పిన దాని ప్రకారము ఎయిటీ థౌజండ్ ఖర్చు అయింది దీనికి ఈ మధ్యనే మా ఎమ్మెల్యే దన్పాల సూర్యనారాయణ గారు కానివ్వండి ఎంపీ అరవింద్ గారు కానీ ఇక్కడ మందిర్ విజిట్ చేసినప్పుడు ఇది చూసి ఈ నెట్ అనేది చూసి చాలా కొత్త వినూత్న ఆలోచనతో మీరు ఇదంతా చేపట్టారు అని ఒక ప్రశంసన కూడా ఇవ్వడం జరిగింది మనకి ప్రతి దగ్గర చూసుకున్నా కూడా చాలా మంచిగా అంటే దాదాపు ఒక కోటి రూపాయలతోని మీరు ఆలయం కట్టిర్రు చాలా దగ్గర కూడా ఇంత ఇంత మంచి డెవలప్మెంట్ ఉన్నా కూడా ఇంతగానం ఒక ఖర్చు పెట్టి ఇది చేసినా కూడా ఒక సీసీ కెమెరా వ్యవస్థ అనేది పెట్టట్లేదు కానీ ఇక్కడ మొత్తం ఎటు జెడ్ మీరు నిఘా మొత్తం పెట్టడం జరుగుతూ ఉంది సీసీ కెమెరాల ద్వారా సో ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఇప్పుడు నా నా ఏరియాలో దుబాయ్ ఏరియాలో చూసుకున్నట్టయితే గత సంవత్సరం మహాలక్ష్మి టెంపుల్లో హుండీ దొంగతనం జరిగింది ఆ టైంలో సీసీ కెమెరా లేవు కానీ ఒకసారి ఆ హిండి దొంగతనం జరిగిన తర్వాత మేమందరం కూడా అలర్ట్ అయినాం ఆలయ కమిటీ వాళ్ళు కానివ్వండి మా హస్బెండ్ కానివ్వండి అంటే లోకల్ కార్పొరేటర్గా ఆయన కానివ్వండి అందరం కూడా మేమందరం కూడా అలర్ట్ అయిపోయి కంపల్సరీగా సీసీ కెమెరాలు పెట్టియాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో అక్కడ కూడా సీసీ కెమెరాలు అలాగే అదే ఆలోచన ఇక్కడ కూడా ఇక్కడ కూడా తీసుకొచ్చేసి ప్రతి ఆలయంలో ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు కూడా పెట్టించడం జరిగింది ఇదే ఇది ఇది ఇక్కడ మళ్ళీ ఇంకొకటి మా ఏరియాలో ఉగుమాస్తా కాలనీలో దుర్గమ్మ మందిర్ ఉంది అందులో కూడా చోరీ జరిగింది ఇట్లా ఉండి దొంగతనం అనేది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అమ్మవారికి భద్రత లేకపోతే ఇంకెక్కడ భద్రత ఉంటుంది అట్లాంటి వాటి మీద నిఘా పెట్టాలని ఒక ఉద్దేశంతో ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది అదే కాకుండా మా పెద్దమ్మ తల్లి ఆలయం చాలా మహత్తరమైన ఆలయం ఎందుకంటే నిజామాబాద్ ప్రజలందరూ కూడా కలిసి చేసుకునే పండగ ఊర పండుగ ఆ ఊర పండగప్పుడు కిల్లాలో మొదలుకొని పెద్దమ్మ గుడి దగ్గరే ఎండ్ అవుతుంది అమ్మ అమ్మవారి విగ్రహాల ఊరేగింపు ఊరేగింపు అక్కడ మొదలైపోయి ఇక్కడే ఎండ్ అవుతుంది దానికి చాలా ప్రసిద్ధిగాంచిన అమ్మవారు మా దుబ్బ పెద్దమ్మ తల్లి అమ్మవారు సో మనతో హాలే కమిటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాము సో ప్రతి ఒక్కరు అందరూ కలిస్తేనే ఈ గుడి అనేది మొత్తం పూర్తయిందని చెప్పేసి మనము ప్రాథమికంగా తెలుసుకున్నాము సార్ మీరు చెప్పండి ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీ కమిటీ మెంబర్స్ ఎట్లాంటి సపోర్ట్ ఇచ్చారు మీకు ఈ మందిరము అంటే దాదాపు డెబ్బై సంవత్సరాల క్రితం స్థాపించబడింది ఈ మధ్యకాలంలో ఈ మందిరం పూర్తిగా జీర్ణావస్థలో అయింది అంటే ఓ రకంగా మొదటి తరం వాళ్ళు ఈ మందిరాన్ని నిర్మిస్తే మరి ఆ జీర్ణావస్థలో ఉన్న మందిరాన్ని మళ్ళీ పూర్వ వైభవం కాకుండా పెద్ద ఎత్తున వైభవ మంచి కట్టాలన్న ఆలోచన భక్తులకు వచ్చింది ఈ చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ ఏ శుభకార్యమైనా తప్పనిసరిగా ఈ మందిరానికి వస్తారు కాబట్టి ఇటువంటి మందిరాన్ని మనము అభివృద్ధి చేసుకుంటూనే బాగుంటుందని చెప్పేసి ఒక ఐదు సంఘాల ప్రజలు కలిసి మరి ఈ మందిరాన్ని నిర్మాణించుకోవడం జరుగుతుంది ఇప్పుడు మీరు అన్నారు ఇది సిసి కెమెరాలు పెట్టారు చేశారని ఇది మెయిన్ రోడ్కి మరి దగ్గరగా ఉంది కాబట్టి దోచుకునే వాళ్ళకి మంచి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో సిసి కెమెరాలు పెట్టడము నైట్ వాచ్మెన్ పెట్టడం కూడా జరిగింది భక్తులు కూడా దినదినాభివృద్ధిగా అనేక మంది సంఖ్యలలో కూడా ఇంత పూర్వం వచ్చే భక్తుల కంటే రోజు అనేక మంది భక్తులు ఇక్కడికి రావడము మరి లలితా శ్రీయాసర నామాలు చదవడము మరి ఈ హనుమాన్ కానీ మిగతా ఆ ఒక భజన మండలి కూడా ఇక్కడికి రెగ్యులర్గా వచ్చేసేసి భజన కార్యక్రమం కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున పూర్వానికి ఇప్పటికీ చాలా అభివృద్ధి చెందింది చాలా ఆనందంగా ఉంది ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు సో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే చాలా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి ఇండివిజువల్ హోమ్స్ కాకుండా అదేవిధంగా అపార్ట్మెంట్లు అనేవి తేడా లేకుండా దేవాలయాలు మెయిన్గా దేవాలయాలను అయితే టార్గెట్ చేస్తూ ఉన్నారు కొంతమంది కీటకాలు సో ఈ ఈ ఆలయానికి సంబంధించి మాట్లాడుకుంటే దాదాపు ఒక ఎనిమిది కెమెరాస్తోని చాలా పెద్ద పెద్ద మనకి ఇక్కడ ఈజీగా కనిపిస్తూ ఉంది చాలా మంచి టెక్నాలజీ ఉన్న కెమెరాస్ని వీళ్ళు యూజ్ చేసిరు అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఎవరు ఎవరు వచ్చినా కూడా ఈ నిఘా నేత్రంలో రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎంత పెద్ద తెఫ్ట్ అయినా కూడా ఈజీ ఐడెంటిఫై అవుతుంది సో అదేవిధంగా ఇట్లాంటి కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే దాదాపు ఈ డివిజన్ లో కార్పొరేటర్ గారు చెప్ప చెప్పడం జరిగింది మనతో వీళ్ళ పరిధిలో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో ఈ టెంపుల్స్ అన్నిటిలో కూడా సీసీ కెమెరాస్ నిగా పెట్టడం జరిగింది దీంతో పాటు పోలీస్ స్టేషన్ నియర్ బై ఈ ఏరియా ఏదైతే ఉందో దాదాపు మనకి త్రీ టౌన్ కి త్రీ టౌన్ పరిధిలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిదీ ఇప్పుడు మనము చేస్తున్న యాక్టివిటీ మొత్తం ఆ పోలీస్ స్టేషన్లో మనకి లైవ్లో రికార్డ్ అవుతున్న సిచ్యువేషన్ ఉంటుంది సో ఎంత ఎట్లాంటి కదలికే మనం ఉన్నా కూడా ఎంత చిన్న కదలిక వచ్చినా కూడా వాళ్ళు పెట్రోలింగ్ రావడము ఇక్కడికి వచ్చి వాళ్ళు చూసే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో అన్న చాలా మంచి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు చాలా పెద్ద పెద్ద చిన్న చిన్న టెంపుల్సే కాకుండా పెద్ద పెద్ద టెంపుల్స్లో కూడా ఒక్కొక్క దగ్గర సీసీ కెమెరా లేదు సో పెడితే చాలా మంచిగా ఉంటుంది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు సో సార్ మీరు చెప్పండి అమ్మవారి గురించి ఎక్కడి నుంచి అమ్మవారి విగ్రహం ఎక్కడి నుంచి తెచ్చారు విగ్రహాన్ని మహాబలేశ్వరం మద్రాస్ మహాబలేశ్వరం నుంచి తీసుకురావడం జరిగింది ఇక్కడ ఉన్న మా కార్యకర్తలు భక్తులు వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళేసి ఆ విగ్రహాన్ని నమ్మని ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకొని వచ్చారు దానికి రెండున్నర సుమారు రెండు లక్షల రూపాయలు పెట్టి తీసుకొని వచ్చారు ఆ తర్వాత ఈ ముహూర్తం అప్పుడు మా గణేష్ మండలి సరోజన గణేష్ మండలి దగ్గర పెట్టి అక్కడ నుంచి ఊరేగింపుగా అందరికీ వందల మంది భక్తులు వెళ్ళేసి అక్కడికి తీసుకొని వచ్చి యజ్ఞాగాలు చేసి ఆ తర్వాత ప్రతిష్ట జరిగింది ఇక్కడ గుడికి రావడం జరుగుతుండే అప్పుడు కూనబెంక ఇల్లు ఉండే అక్కడ అమ్మవారికి చిన్నగా ఉండే కట్టెతో విగ్రహం చేసింది అప్పుడు ఏమైందంటే అక్కడ ఇక్కడ ఉన్న ఆమె గంగమ్మ అనే ఒక ఆమె భక్తురాలు ఎవరైతే ఇక్కడ ఉంటుండే ఆమె ఏమందంటే అయ్యా ఇక్కడ మన అమ్మవారికి చేతులు లేనట్టుగా వాళ్ళు దొంగలు ఇది అయిపోయింది ఇక్కడ పడేసారు అని ఆమె చెప్పడం జరిగింది అంటే చేతులు లేవు చేతి ఒక చేతి లేదు అని చెప్పిందండి నాకు అప్పుడు నాకు బాధ అనిపించింది అయ్యో చేతులు లేని అమ్మను మనం ఎట్లా పూజిస్తామని అనిపించి అంతవరకు నేను రిటైర్మెంట్ అయినప్పటికీ అయితే ఆలోచన ఏమొచ్చిందంటే ఒక అమ్మవారి విగ్రహాన్ని ఇప్పియాలని ఒక ఆలోచన వచ్చింది ఆలోచన తర్వాత అప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్న భక్తులు ఓన్లీ లేబర్ కాలనీ భక్తులు అందరూ ఒక యాభై మంది దాకా వచ్చి రోజు దినము మనం లలిత పారాయణం చేసేవాళ్ళం దానికి పారాయణలో ఏందంటే అమ్మవారిది ముగ్గురు అమ్మలకు మూలమకు ముత్యాలకు నిత్య నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్తజను ఇచ్చే నీరాజనం అంటూ అమ్మవారు ఏమైతుందో ఓం హైం బ్రీం శ్రీం శ్రీ మాతే నమ అని ఇలాంటి బుక్కులు అందరూ మనిషి బుక్కులు రాయడం జరిగిందని ఆ తర్వాత నలభై రోజుల దాకా మేము దీక్షతోని చేసాము ఇక్కడ మంది భవ్యమంది నిర్మాణం కావాలని ఒక ఆకాంక్షతోని చేయడం జరిగింది ఆ తర్వాత ఉగాది తర్వాత ఇక్కడ యజ్ఞం మా చిన్నబాబుతోని యజ్ఞం కూడా చేయడం జరిగింది ఇక తర్వాత అదే సంకల్పం ఏంటంటే ఇక్కడ భవ్య మందిర నిర్మాణం కావాలంటే ఆ తర్వాత ప్రాంతీయ వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఉన్న జనం కలిసి భక్తులు కానీ వీళ్ళకంతా కలిసి చందాలు చేసి లక్షల రూపాయలు జమ చేసిన అందరూ చేసి భవ్య మందిర నిర్మాణం జరిగింది సో ఆలయ పూజలు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాము ఎట్లాంటి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అనే దానిపైన స్వామి నమస్తే ఎట్లా ఉంటుంది అంటే డైలీ పూజ పూజా విధానం ఎట్లా ఉంటుంది టైమింగ్స్ ఎట్లా ఉంటాయి ఓం శ్రీమాత్రే నమ శ్రీ శ్రీ జై జై పెద్దమ్మ తల్లిదేవ్యై నమ నమః సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణేత్రం దేవి నారాయణి నమోస్తుతే శ్రీమాత్రే నమ భక్తులకు తెలియచేయనదేమనగా మన నిజామాబాద్ పట్టణంలో దుబ్బాలో అమ్మవారిని ఎంతో వైభవంగా మూడు రోజుల పాటు ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగానే మన దుబ్బలో అమ్మవారు పెద్దమ్మ తల్లి దేవి ఆలయం ఎంతో వైభవంగా నిర్మించారు దేవాలయ కమిటీ అందరూ కూడా ప్రతిరోజు అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి లలితా సహస్రనామాలతో సాయంకాలం కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలుంటాయి పలపంచామృత అభిషేక కార్యక్రమాలుంటాయి అదేవిధంగా ప్రతిరోజు భక్తులు కూడా ఎంతో వైభవంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా అమ్మవారికి ప్రతిరోజు నిత్య కార్యక్రమాలు ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది అమ్మవారి దేవాలయం సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు దేవాలయం తీసి ఉంటుంది ప్రతి శుక్రవారం కూడా మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ఉంటుంది సాయంత్రం ఆరు నుండి ఎనిమిది నెల ఎనిమిదిన్నర వరకు ఉంటుంది దేవాలయం కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరు శ్రీమాత్రే నమ కోట్లు వెచ్చించి చేసినా కూడా చాలామంది చేసిన తప్పిదం ఏంటంటే ఆలయానికి సరైన నిఘా నేత్రం లేక సరైన సీసీ ఫుటేజ్ లేక చాలామంది దొంగతనాలు చేస్తున్నారు అనేది మనకు వస్తున్న ప్రాథమిక సమాచారం కానీ దుబ్బాలోని ఆలయానికి సంబంధించి పెద్ద మద్దతుల ఆలయానికి సంబంధించి మాట్లాడుకుంటే కోటి రూపాయలతోనే ఖర్చు పెట్టి అమ్మవారిని కట్టుకున్నారు చాలా సంతోషంగా ఈరోజు పూజలు చేస్తున్న పరిస్థితి ఉంది సో మనతో ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాము అన్న దాదాపు ఎన్ని కెమెరాస్తోని నిఘా పెట్టడం జరిగింది అమ్మవారికి సంబంధించి ఇక్కడ అయితే మన గుడి ప్రతిష్టాపన తర్వాత మేము నిర్ణయించుకునేది ఏంటంటే ఇంతకుముందు మన మహాలక్ష్మి మంది మందిరి అందు మరియు గుమాస్తా కాలనీ ఇక్కడ గుమాస్తా కాలనీలో అక్కడ కూడా పెద్దమ్మ టెంపుల్ ఉన్నది అక్కడ కూడా సి ఐ మీన్ దొంగల బీభోత్సవం వల్ల సీసీ కెమెరాలు బిగించబడింది మరి చోరస్తా దగ్గర చౌరస్తాలో సీసీ కెమెరాలు ఉన్నాయండి దాన్ని డైరెక్ట్ మన కమాండ్ కంట్రోల్ రూమ్కి యాక్సెస్ ఉన్నది ఓకే ఇక్కడ నుండి ఏ ఐ మీన్ మందిర్ నుండి తప్పించుకున్నా కానీ మన చౌరస్తా దగ్గర వాడు సీసీ కెమెరా కమాండ్ కమాండ్ కంట్రోల్ రూమ్లో మనం చూసుకొని ఎవడ ఎవడు దొంగలించబడ్డాడో అది తీయగలుగుతాం ఇక్కడ ఎనిమిది సీసీ కెమెరాలు ఫిక్స్ చేయడం జరిగింది లోపల సిక్స్ ఇక్కడ ఒకటి అండి మరియు అట్ సైడ్ అట్ సైడ్ పోల్కి ఒకటి ఫిక్స్ చేయడం జరిగింది చూడొచ్చు మెయిన్ ఎంట్రెన్స్లో దాదాపు రెండు కెమెరాస్ పెట్టినాము మెయిన్ కెమెరాస్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మొత్తం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి సంబంధించి మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది సో మనం ఇప్పుడు చేస్తున్న యాక్టివిటీ కూడా మొత్తం మనకి వాళ్ళకి లైవ్ లో కనిపిస్తుంది ఇక్కడేమో చేస్తున్నారు అనేది వాళ్ళు క్లియర్గా ఐడెంటిఫై చేసే పరిస్థితి ఉంటుంది సో దుబ్బాలోని ఈ డివిజన్లో చాలా ఆలయాల్లో కూడా ఇట్లాంటి చేంజెస్ తెచ్చినాం అని చెప్పేసి కొంతమంది ప్రజాప్రతినిధులు అయితే చెప్పడం జరుపుతా ఉంది మనకి ఆ ఆలయ కమిటీ సభ్యులు చెప్తా ఉన్నారు సో ఆలయం నిర్మించాలంటే మెయిన్ గా ఎవరైతే డిజైనింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అమ్మవారికి చాలా ఇష్టం డిజైనింగ్ అన్నా లేకపోతే అలంకారణ అన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టంగా మనము చెప్పుకుంటా ఉంటాం సో పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ అమ్మవారికి సంబంధించిన విగ్రహాలని తయారు చేసే పద్ధతి అనేది ఈ కల్చర్ మనకి స్టార్టింగ్ నుంచి వస్తూ ఉంది సో దుబ్బాలో చాలా మంచి ఏర్పాట్లు చేసారు దాదాపు ఐదు సంఘాలతోని ఏకమయ్యి ఈ ఆలయాన్ని నిర్మించుకున్నాము అని చెప్పేసి మనకు చెప్తున్న పరిస్థితి ఉంది సో మొత్తం చూద్దాం మొత్తం ఆలయానికి సంబంధించి ప్రతి దగ్గర కూడా మొత్తం చుట్టూ సరౌండింగ్ మొత్తం కూడా జాలితోని మొత్తం చుట్టుముట్టేసిన పరిస్థితి అయితే ఉంది సో లోపలికి ఒక చిన్న పిచ్చుక కూడా వచ్చే వీల్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో గుడికి గుడికి రావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడ చాలా మంచి పీస్ఫుల్ ఉంటుంది ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది అని చెప్పేసి చాలామంది వస్తూ ఉంటారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూతుల బిడద కావచ్చు అదేవిధంగా పక్షులకు సంబంధించి కొంత కొంత బిడద ఉంది అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఆలయ కమిటీ వాళ్ళు ఈ అరేంజ్మెంట్స్ వేసారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఈ ఇలాంటి అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఎక్కడ కూడా చూడలే కాకపోతే ఇది కొంచెం చాలా డిఫరెంట్ అనిపించింది ఈ ఇట్లాంటి వీడియో మనము బయటకు తీసుకెళ్తే అన్ని ఆలయాలకు సంబంధించి కూడా మనము వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది మనవంతు సహాయం మనం చేస్తే ఆలయాల్ని కూడా కాపాడే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి మనం ఇవాళ చేయడం జరిగింది సో ఇది మొత్తానికి దుబ్బాలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయానికి సంబంధించిన హిస్టరీకి సంబంధించి అదేవిధంగా దాదాపు డెబ్బై సంవత్సరాల హిస్టరీ ఉంది డెబ్బై సంవత్సరాల నుంచి కూడా చాలా చిన్న గుడిలో అమ్మవారు పూజలు అందుకుంది అని చెప్పేసి మనకి తెలుస్తా ఉంది కానీ ఎటకేలకు చాలా మంచి పెద్దగా దాదాపు ఒక కోటి రూపాయలతోని అమ్మవారికి పెద్దగా గుడి కట్టి ఇవాళ పూజలు చేస్తున్న సిచ్యువేషన్ ఉందని చెప్పేసి మనకి ఆలయ కమిటీకి సంబంధించిన సభ్యులు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారు కూడా మనకి చెప్పారు సో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ కెమెరా పర్సన్ జగది సో బాలు సుమాన్ టీవీ నింబార్ని